ప్రజలకు ముఖ్య గమనిక దయచేసి ముందు రోజు ఎవరు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలను గమనించగలరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి పది గంటల వరకు రెండవ ఆరాధన పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం గార్డెన్స్ ఎల్ ఎన్ బిల్డింగ్స్ పెంకులపాడు రోడ్ పాలకొల్లు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి పది గంటల వరకు రెండవ ఆరాధన పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం మేనిస్టా ఆడిటోరియం పంటకాలవ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విజయవాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం సెయింట్ పాల్స్ లూథరిన్ చర్చ్ గ్రౌండ్ చర్చిపేట రాజమండ్రి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం స్థలం కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం కూరగల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం ఏసైనామో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు కీర్తన గ్రంథము సామ్స్ థర్టీ ఫోర్ వర్స్ నైన్టీన్ నేను చదువుతున్నాను నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఏ విడిపించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఏ హోవాని విడిపించును ఈరోజు పరిశుద్ధాత్మడు నీతో మాట్లాడుతున్న మాట నాకు ఎందుకు ఇన్ని ఆపదలు అని అనుకుంటున్నావు కానీ నీ మంచితనానికి ఇన్ని కష్టాలు వచ్చినాయని నువ్వు అనుకుంటున్నావు కూడా అయితే పరిశుద్ధాత్ముడిస్తున్న గొప్ప మాట ఏంటంటే ఆపదలు ఎక్కువ ఎవరికి వస్తాయంటే యథార్థంగా బ్రతికే వారికి ఆపదలు వస్తాయి దుర్మార్గంగా బ్రతికేవాడికి ఆపదలు తక్కువగా ఉంటాయి ఈ లోకంలో ప్రియులరా నీతి మంతుడు అబద్ధం ఆడాడు నీతిగా ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి కానీ చాలా భయంకరంగా నడిపింపు ఉంటుంది కానీ నీతి మంతుడికి తాత్కాలికంగా ఆపదలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ అది బలమైన ఆశీర్వాదానికి దారి తీస్తుంది నీతిని కాపాడుకోవటం అంటే మామూలు విషయము కాదు మా నాన్నగారు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు జబ్బు వచ్చి వ్యాధి వచ్చి గుండె జబ్బుతో నాన్న దేవుణ్ణి నమ్ముకున్నారు దేవుని స్వరం ఎన్నడైన దేవుని వెలుగు నాన్న గుండెని తాకిన తర్వాత నాన్న బాగుపడ్డారు బాగుపడిన తర్వాత నేను ఎందుకు పని చేస్తాను దేవా అని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నా పని చేస్తావా అని దేవుడు పిలుచుకున్నాడు ఆ స్వరం విన్నప్పుడు సేవకులు చెప్తే ఆయన పని చేయాలి బాబు దేవుని సేవకుడు అవుతాను అంటే ఆయన వ్యాపారం చేయాలా వ్యవసాయం చేయాలా నేను అడుగుతుంటే నా పని అని అడిగాడు ఆయన పని అంటే ఎలా చేయాలి నాకు ఏం తెలుస్తుంది అంటే అప్పుడే ఆయన బైబిల్ ట్రైనింగ్ పంపించాను బైబిల్ ట్రైనింగ్ పంపితే ఆ సియోన్ బైబిల్ స్కూల్లో నాన్నని సెలక్షన్ చేసేటప్పుడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు అక్కడ ఇచ్చినటువంటి అర్హత ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో విజయవాడలో సియోన్ బైబుల్ స్కూల్లో బైబిల్ ట్రైనింగ్ పొందటానికి అర్హత ఎనిమిదో క్లాస్ చదువు ఉండాలి అంటే ఎయిత్ క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ మీరందరూ కూడా ఎనిమిదవ తరగతి చదివిన వారు అయితే మీరందరూ కూడా అప్లికేషన్లు పూర్తి చేయండి మిమ్మల్ని సేవకులుగా మేము ఇంటర్వ్యూ చేస్తాం మేము అడిగిన ప్రశ్నలు జవాబులు అన్నింటికి మాకు అనుకూలంగా ఉంటే మీకు మిమ్మల్ని బైబిల్ స్కూల్లో తీసుకుంటాం అని అంటే అక్కడ వెళ్ళిన వారందరూ కూడా చదివినా చదవకపోయినా అందరూ రాసేసారు అక్కడ కానీ నా తండ్రి పెన్ను పట్టుకుని నాన్న నాతో చెప్పిన మాట ఏంటంటే పెన్ను తీసి పేపర్ మీద పెడుతున్నప్పుడు ఏడో తరగతి నాన్నగారు చదువుతూ సకంలో మానేశారు అనమాట మరి ఏడో తరగతి స చదువుతూ మానేశానంటే అక్కడ తీసుకురా అని లేదు నేను ఎయిత్ క్లాస్ అంటే ఇంక అక్కడ ఓకే అంటారు అంతే చూపించే అంత అది లేదు ఆ రోజుల్లో కానీ నీతిని కాపాడుకోవాలి కదా నేను పాపములో నుండి వచ్చాను నాకు ఏ సై అంటే తెలియదు ఇంత నీతిమంతుడు స్వరం విన్న తర్వాత ఇక నేను మళ్ళీ పాపం ఎలా చేస్తాను నేను ఓకే నువ్వు నన్ను పిలుచుకున్నా కనుక ఇక్కడికి వచ్చాను నేను వాడు నన్ను తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు అని ఆ అప్లికేషన్లో నా పేరు ఫలానా నేను ఏడో తరగతి చదువుతూ మానేసానని రాశాడు వెంటనే అప్లికేషన్ ఇస్తే ఈ అప్లికేషన్ను ఆ తీసుకున్న ఆఫీసులో మనుషుడు అలా పాడేశాడట బయట అదే అండి నా అప్లికేషన్ అలా పాడేశారంటే ఏడో తరగతి చదువుతూ మానేశానని రాసావు కాబట్టి అప్లికేషన్ అలా పాడేశాను ఎనిమిదవ తరగతి అని రాస్తేనే తీసుకుంటాను లేదండి నేను ఎనిమిదవ తరగతి చదవలేదు ఏడో తరగతి చదువుతూనే మానేశాను మరి నన్ను పిలిచిన పిలుపుని బట్టి ఎడికి వచ్చాను అంటే అప్పుడు ఆ రోజు నాన్నగారిని తీసుకోలేదు వెనక్కి నెట్టేసేసారు చదివినా చదవకపోయినా ఎయిత్ క్లాస్ అని రాసిన వాళ్ళందరినీ తీసుకున్నారు చాలా దుఃఖము అంటే నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు నీతికి రాజీ పడకుండా బ్రతకటం అంటే చాలా కష్టాలు ఎదురవుతాయి యథార్థం అది లోక విరోధ అన్నట్టు నా తండ్రి చాలా అనుభవాలు నాకు చెప్తూ ఉండేవాడు నేను ఎనిమిదో తరగతిని రాస్తే అక్కడ ఏం లే ప్రాబ్లం లేకపోవడం వచ్చినా కానీ దేవునికి లెక్క చెప్పాలి కదా మనం ఆయన ఎదుట మళ్ళీ ఈ అబద్ధం ఆడుతూ మళ్ళీ ఈ నామంలో ఎలా నిలబడతాం మనం అందుకని ఒకే వాళ్ళు ఇచ్చినవి ఇవ్వకపోయినా మంచిదని ఏడవ తరగతి చదువుతూ మా అనేసి నా అప్లికేషను కానీ ఆ రాత్రి ఏడ్చాను నేను ఆ రోజు మళ్ళా సభలు జరుగుతున్నాయి అక్కడ మీటింగ్స్ మళ్ళీ ఏం చెప్పారంటే మీలో చాలామంది బైబిల్ ట్రైనింగ్ కావాలని వచ్చారు మీది క్వాలిఫికేషన్ సరిగా లేక మిమ్మల్ని దూరం చేసేసాం కానీ సభలు అయిపోయిన తర్వాత మూడో రోజు మళ్ళీ మీ సాక్ష్యాలను బట్టి మేము తీసుకుంటాం మీ సాక్ష్యాలు ఎలా ఉన్నాయో మరలా అప్లికేషన్ పెట్టుకోండి మీ సాక్ష్యాన్ని బట్టి మీ సాక్ష్యములో బలం ఉంటే అది మాకు నచ్చితే మళ్ళీ మేము తీసుకుంటాం అంటే అందరూ నిలబడ్డారు అప్పుడు నా తండ్రి ఎలా మార్పు చెందాడో ఎటువంటి కుటుంబం నుంచి వచ్చాడో ఆయన దేవుని స్వరం ఎలా దేవుని వీలుగా ఆయన గుండెని ఎలా తాకిందో అవన్నీ చెబుతుంటే అక్కడున్న సేవకులు ఏడ్చేసారటండి దుఃఖం వచ్చి ఇంత నీతిని కాపాడుకున్నావా నేను ఏడవ తరగతి చదువుతూ మానేసి నన్ను అది రాసినందుకు నన్ను పక్కకు పెట్టేశారు కానీ నేను నిజమైన దేవుని పిలుపు కలిగి ఉన్నాను నా పిలుపుతోటి వచ్చాను అని చెప్తే వెంటనే బైబిల్ ట్రైనింగ్లోకి తీసుకున్నారట అంటే ఆ రోజు చూడండి ఆ ఫస్ట్ డే అప్లికేషన్ పెట్టినప్పుడు ఆయన చిన్న అబద్ధం ఆడితే ఆయనకు అంత కష్టం లేకపోను కానీ ఆ చిన్న అబద్ధం కూడా ఆడకుండా జీవించాలి పలకకూడదు మనం నేను నా బ్రతుకేదో అది దేవుని ఎదుట ఒప్పుకున్నాను నేను మనుషుల వైపు నేను చూడకూడదు దేవుని వైపు చూడాలని అనుకున్నాను నా తండ్రి నీతిని కాపాడుకోవటంలో బలమైన పునాది తీసుకున్నాడు ఆ నీతే ఈరోజు మా కుటుంబాన్ని బహుగా చిగురింప చేస్తూ ఉంది ప్రియులరా నీతిగా ఉంటే కష్టాలు వస్తాయి కొంచెం ఇబ్బందులు వస్తాయి కానీ బలమైనటువంటి విజయానికి దారితీస్తుంది నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు ఎంత మంచి మాట చూడండి వాటన్నిటిలో నుండి యహోభవాని విడిపించను నీ జీవితంలో యథార్థంగా బ్రతకాలని నిర్ణయం తీసుకునే ముందుకు వెళ్తుంటే అసలు నేను బ్రతకనివ్వట్లేదు నేను ఏడుస్తున్నావా నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటే నన్ను పరిశుద్ధంగా ఉండనివ్వట్లేదు లోకం అని ఏడుస్తున్నావా అయినా నీ పరిశుద్ధత నీ యథార్థత నీ నీతి ఆయన చూశాడు ప్రభు నీకు ఇస్తున్న మాట ఏంటంటే ఆపదలన్నిట్లోంచి ప్రభు నేను విడిపిస్తూ ఉన్నాను నీకున్న కష్టము నీకున్న చెర బాధ నుండి దేవుడు డెలివరెన్స్ అనేది ఇస్తున్నాడు ఆత్మనికి తోడుండును గాక గాడ్ బ్లెస్ తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి పది గంటల వరకు రెండవ ఆరాధన పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం అడబాల గార్డెన్స్ బిల్డింగ్స్ పెంకులపాడు రోడ్ పాలకొల్లు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి పది గంటల వరకు రెండవ ఆరాధన పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం మేనిస్ట్ర ఆడిటోరియం పంటకాలవ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విజయవాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం సెయింట్ పాల్స్ లూథరిన్ చర్చ్ గ్రౌండ్ చర్చిపేట రాజమండ్రి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ విశాఖపట్నం ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆరా నగర్ కాకినాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం కూరగల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం వీరు సత్యసాయి జిల్లా నుంచి వచ్చారు పేరు అనురాధ పరమేశ్ వీరికి ఇరవై రెండు సంవత్సరాల నుంచి గర్భఫలం లేక బాధపడుతున్నప్పుడు టీవీ వర్తమానం విని దైవజనులు తైలాభిషేకం చేస్తే గర్భఫలం కలుగుతుందని విశ్వాసంతో వారు కడపకి ఏడు నెలలు వారు రావడం జరిగింది టీవీలో చూస్తున్నప్పుడే దేవుడు వారికి గర్భఫలం ఇచ్చారు దేవుని వర్తమానం విన్నప్పుడు దైవదాసులు అన్నారంట నీకు గర్భఫలం ఖచ్చితంగా కలుగుతుంది విశ్వాసంతో ఉండని ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటకు వారు విశ్వసించారు ఈ రోజున దేవుడు వారికి ఆడపిల్లనిచ్చి గర్భఫలాన్ని ఇచ్చి దేవుడి నామానికి మహిమ తెచ్చుకున్నాడు దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దేవించునుగాక తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి గంటల గంటల వరకు రెండవ ఆరాధన నుండి ఒంటి గంట అడబాల గార్డెన్స్ ఎల్ ఎన్ పెంకులపాడు రోడ్ పాలకొల్లు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి పది గంటల వరకు రెండవ ఆరాధన పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం మేనిస్టా ఆడిటోరియం పంటకాలవ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విజయవాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం సెయింట్ పాల్స్ లూథరిన్ చర్చ్ గ్రౌండ్ చర్చిపేట రాజమండ్రి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆరా నగర్ కాకినాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం కూరగల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం నా పేరు రివుక మాది జమ్మల్ మడుగు మాకు పదమూడు సంవత్సరాల నుంచి పిల్లలు లేరు మా వదిన ఇక్కడికి వచ్చి ప్రార్థన చేపించిన పనులు తెచ్చి నాకు ఇచ్చింది ఇప్పుడు దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు నాకు ఇప్పుడు ఏడవ నెల దేవునికి స్తోత్రం కలుగునుగాక అవు తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలను గమనించగలరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి గంటల గంటల వరకు రెండవ ఆరాధన నుండి ఒంటి గంట అడబాల గార్డెన్స్ ఎల్ బిల్డింగ్స్ పెంకులపాడు రోడ్ పాలకొల్లు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి పది గంటల వరకు రెండవ ఆరాధన పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం మేనిస్టెలా ఆడిటోరియం పండుకాలువ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విజయవాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం సెయింట్ పాల్స్ లూథరిన్ చర్చ్ గ్రౌండ్ చర్చిపేట రాజమండ్రి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం ప్రార్థనా శక్తి ఆరాధన ప్రతి నెల నుండి ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం కురగల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం దేవునికి అయ్యగారికి వందనాలు మొదటగా నాకు పాప పుట్టింది పాప పుట్టిన ఏడు సంవత్సరాల వరకు నాకు గర్భఫలం లేదు ఇక్కడికి వచ్చిన మొదటి నెలనే నేను కన్సీవ్ అయ్యాను ఇప్పుడు నాకు ఏడవ నెల ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలను గమనించగలరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి పది గంటల వరకు రెండవ ఆరాధన గంటల నుండి ఒంటి గంట ఎల్ బిల్డింగ్స్ పెంకులపాడు రోడ్ పాలకొల్లు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి పది గంటల వరకు రెండవ ఆరాధన పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం మేనిస్ట్ర ఆడిటోరియం పంటకాలవ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విజయవాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం గార్డెన్స్ ఎదురుగా తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం సెయింట్ పాల్స్ లూథిరన్ చర్చ్ గ్రౌండ్ చర్చిపేట రాజమండ్రి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆరా నగర్ కాకినాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం కూరగల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం నా పేరు శాంతి మాది వేపరాల అయ్యగారికి వందనాలు ఏడు సంవత్సరాలకు నాకు అసలు గర్భఫలం అందలేదు రెండు మాటలు అందింది కానీ అయింది నేను కర్నూలుకు పోయి ఈ నెలలో పోయిన సంవత్సరం ఈ నెలలోనే పోయినాను నాకు ఖచ్చితంగా నాయన కుమార్తెను కుమారును కానీ దయచే నా ఆరోగ్యంగా మీరు బిడ్డను నాకు దయచే నేను ఏడు సమ ఏడు నెలలు తిరిగినాను ఇప్పుడు కుమార్తె పుట్టింది ఈ చిన్న సాక్షి దేవుడు గాక తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలను గమనించగలరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి పది గంటల వరకు రెండవ ఆరాధన పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం అడబాల గార్డెన్స్ బిల్డింగ్స్ పెంకులపాడు రోడ్ పాలకొల్లు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి పది గంటల వరకు రెండవ ఆరాధన పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం మేనిస్ట్ర ఆడిటోరియం పంటకాలవ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విజయవాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం సెయింట్ పాల్స్ లూథరిన్ చర్చ్ గ్రౌండ్ చర్చిపేట రాజమండ్రి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం ప్రార్థనా శక్తి రెండవ శుక్రవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన నగర్ కాకినాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం కురగల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రావులపాలెం అయ్యగారికి వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం ఏమంటే నాకు పిల్లలు లేక ఐదు సంవత్సరాలు అవుతుంది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉండేదాన్ని అలాంటి సమయంలో దేవుడు గర్భం తెరిచాడు తెరిచిన తర్వాత నేను తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఈశాకయ్య గురించి నాకు తెలిసింది తెలిసిన తర్వాత మా అమ్మ అనుకుంది అయ్యా నా బిడ్డ నా పుట్టబోయే బిడ్డకి ఆరోగ్యంగా ఉంటేనుక సాక్ష్యం చెప్పిస్తాను అని అనుకుంది తర్వాత నేను అనుకున్నాను ఈ సాకయ్య ద్వారా నాకు మగపిల్లో పుడితేనక నేను నా భర్త నా పిల్లోడు వచ్చి సాక్ష్యం చెప్తాను అని చెప్పాను ఇప్పుడు దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు తొమ్మిది నెలలు బాబుకి దేవుడు ఆశీర్వదించునుగాక తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలను గమనించగలరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి గంటల గంటల వరకు రెండవ ఆరాధన నుండి ఒంటి గంట అడబాల గార్డెన్స్ ఎల్ బిల్డింగ్స్ పెంకులపాడు రోడ్ పాలకొల్లు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి పది గంటల వరకు రెండవ ఆరాధన పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం మేనిస్ట్ర ఆడిటోరియం పండుకాలువ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విజయవాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం సెయింట్ పాల్స్ లూథరిన్ చర్చ్ గ్రౌండ్ చర్చిపేట రాజమండ్రి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం రెండవ శుక్రవారం సమయం ఉదయం స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం కురగల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం నా పేరు కమల నా భర్త పేరు రాజు మాది పోచంద్రెడ్డి పల్లె గ్రామము మాకు పెళ్ళై రెండు సంవత్సరాలు అయింది గర్భఫలం కోసము చాలా హా హాస్పిటల్కు ఒక సంవత్సరం చూపించుకున్నాము అయినప్పటికీ ప్రయోజనం లేనప్పటికీ ఇక్కడికి ప్రార్థనకు ఇక్కడ తెలిసి ఇక్కడికి వచ్చాము ఆరు నెలల నుంచి వస్తున్నాము కానీ జూలై నెలలో పాస్టర్ గారు గర్భవతి రా అన్నాడు కానీ దేవుడు మాకు గర్భఫలాన్ని ఇచ్చాడు ఇప్పుడు రెండో నెల ఈ యొక్క సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రవదించిన తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమరిక దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి పది గంటల వరకు రెండవ ఆరాధన పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం గార్డెన్స్ బిల్డింగ్స్ పెంకులపాడు రోడ్ పాలకొల్లు తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి పది గంటల వరకు రెండవ ఆరాధన పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం మేనిస్టెల ఆడిటోరియం పంటకాలవ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విజయవాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం వైస్రా గార్డెన్స్ జూబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్ నా పేరు పుష్పలత మా భర్త పేరు ప్రవీణ్ కుమారు మాది కదిరివారిపల్లె గ్రామం ఎరుగుంట్ల మండలం మాకు సంవత్సరం ఐదు నెలలైంది పెళ్ళి అయ్యి నాకు పెళ్ళికి ముందు నుండే సర్కులేషన్ ప్రాబ్లం ఉండేది డేట్స్ సరిగా వచ్చేటివి కాదు అయిన కానీ అమ్మ వాళ్ళు ఎంతో హాస్పిటల్ చూపించి దేవుని కృప అంటే భర్త ద్వారానైనా ఎలాగైనా ఉపయోగపడచ్చని మ్యారేజ్ చేస్తున్నారు మ్యారేజ్ చేసినప్పటికీ నాకు సర్క్యులేషన్ బాగుండేది కాదు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నీటి బుడగలు ఉన్నాయి చిన్నవే ఏం కాదు ఈ ట్యాబ్లెట్ల ద్వారానే నయమైపోతుంది గర్భఫలం అందుతుంది అని వారు ట్యాబ్లెట్లు రాసిచ్చేవారు రాసిచ్చినప్పటికీ నాకు ఏ ఉపయోగం ఉండేది కాదు డాక్టర్లు పీసీఓడి ప్రాబ్లం ఉంది మా నీకు అప్పుడే ఇప్పుడు కలిగితే కలిగినట్లు రేపొద్దున పెద్ద ప్రాబ్లం అవుతుంది అది అని చెప్పినారు అప్పుడు అమ్మ ఫోన్ చేసి సాకయ్య గారు కడప కడపకు వస్తున్నారు అక్కడికి వెళ్ళమని అమ్మ చెప్పింది చెప్పినప్పటి నుండి నేను ఇక్కడికి వస్తున్నాను ఇది ఏడవ నెల అయ్యగారు రెండు సార్లు నాకు నీకు గర్భం అందుతుంది నిక్షయంగా ఉండు పీసీఓడి థైరాయిడ్ గురించి వా ఆయన వాక్యం చెప్పినారు చెప్పినప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నా నా భర్త కూడా ఎంతో ఏడ్చేవాడు నా ప్రాబ్లం చూసి అమ్మ నాన్న అత్తమామ కూడా బాధపడేవారు నాకు ఎంతో బాధ కలిగించేది ఎంతో బాధపడేదాన్ని ఎంతో ఏడ్చేదాన్ని ఆ విషయంలో దేవు దేవుడు అయ్యగారి ద్వారా నీకు గర్భఫలం అందుతాదని ఎప్పుడు వాగ్దానం ఇచ్చినాడో నాకు గర్భఫలం అందింది గర్భఫలం అందింది నాకు ఇప్పుడు మూడవ నెల నా సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం సెయింట్ పాల్స్ లూథరిన్ చర్చ్ గ్రౌండ్ చర్చిపేట రాజమండ్రి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండో గురువారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం ప్రతి నెల శుక్రవారం సమయం ఉదయం స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం కూరగల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం